طريق اكبر كذا صار భూమేంటి అనేటువంటి వాడు ఈ నియోజకవర్గంలో ఉన్న రోజు నేను మరలా చెప్తున్నా చీడ పురుగు లాంటి వాడు అనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోండి. భూమేంటి అనేటువంటి వాడు ఎక్కడున్నా చీడ పురుగు లాంటి వాడు. ఎందుకంటే ఈరోజు నా మీద కోపం ఉంటే నా మీద బలప్రయోగం చేయొచ్చు, నన్ను ఎదుర్కోవచ్చు, నన్ను ఇబ్బంది పెట్టచ్చు, ఇబ్బంది లేదు, నేను ఎదుర్కొంటాను, తట్టుకుంటాను, నిలబడగలుగుతాను. కానీ నా మీద ఏమీ చేయలేక, నన్ను ఏమీ చేయలేక ఈరోజు ఎవరైతే పాపం ఇతర వ్యక్తులకి అభివృద్ది కావాలనో ఆ అభివృద్దిని అడ్డుకోవాలనేటువంటి లక్ష్యంతో కోర్టులు పంపించి ఎన్నో దశాబ్దాలుగా ఇళ్ల స్థలాలు లేక పదలకూరులో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలి అంటే ఆ ఇళ్ల స్థలాలకి ఇళ్లకి అడ్డుకుంటే నాకు చెడ్డ పేరు వస్తుంది, గోవర్ధన్ రెడ్డి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదనేటువంటి అపప్రదొస్తుంది అనేటువంటిది ఆలోచన చేస్తున్నాడు తప్ప ఈరోజు మనం ఇంతమంది దగ్గర ఓట్లు వేయించుకున్నామే, ఎంత ద్రోహం చేస్తున్నామే ఈ కుటుంబాలకు సంబంధించినటువంటిది అనేటువంటిది ఆలోచన చేయడం లేదు. కాబట్టి ఈరోజు వాటికి సంబంధించినటువంటి అభివృద్ది పనులకి అడ్డంకులు అవరోధాలు సృష్టించేటువంటి పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరిగా మరలా చెప్తున్నా, భూమిరెడ్డి లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా సరే నేను ఉన్నన్ని రోజులు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్దిని అడ్డుకోలేరు అని చెప్పి గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్ని రకాల ఈరోజు దాటిపడత రెండు స్థలాలు ఇచ్చాం. నిన్నటి వరకు అసెంబ్లీ ఉన్నది, ఈరోజు అసెంబ్లీ మీద ఓట్లు ప్రజల చేత వేయించుకుని ఓటమి పాలయ్యారు. ఆ వ్యక్తులు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకు మంచి పేరు రాకూడదనేటువంటి లక్ష్యంతో పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబాలకు, ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ కుటుంబాలకు సంబంధించి వాళ్ళ అభివృద్దికి నోచుకోకుండా ఈరోజు అడ్డుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పక్కన ఉన్నటువంటి తాటిపత్తి గ్రామంలో అక్కడ పేదలకు ఇల్లు కావాలి అని అంటే దాని మీద కోర్టు కేసులు వేసి వాటిని అడ్డుకోవడం. ఈరోజు ఆ కోర్టు కేసులను అధిగమించి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి అందజేయడం జరిగింది. అదేవిధంగా పొదలకూరు పట్టణానికి సంబంధించి అనేక సంవత్సరాలు